Hi viewers, welcome back to my channel Srilatha Dream World. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంజనేయ స్వామి గురించి రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆంజనేయ స్వామి, ఈయన్నే హనుమాన్ అని కూడా పిలుస్తుంటారు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు అందిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలను తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు. ఆంజనేయ స్వామిని హనుమాన్ అని, హనుమంతుడు అని, రాంబంటు అని, వాయుపుత్రుడు, అంజనీపుత్రుడు అని అనేక నామాలతో పిలుస్తూ ఉంటారు. హనుమంతుడికి ప్రదక్షిణాలంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన తన ప్రభువైన శ్రీరామచంద్రుడి చుట్టూ రామమంత్రం ఆలపిస్తూ నిత్యం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు 108 ప్రదక్షిణలు చేయాలట, లేదంటే 54. అవి కూడా చేయలేని వాళ్ళు 27 పర్యాయాలు చేయాలి. ఇలా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు పుష్పములు, వక్కలు, పసుపు కొమ్మలు వంటివి ప్రదక్షిణ సమయంలో లెక్కించడానికి వాడటం ఎంతో మంచిదట. ప్రదక్షిణాలు చేసేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం అరుణార్కం ప్రభుం శమదం రామదూతం నమామ్యహం. ఈ శ్లోకం చెప్పలేని వారు కనీసం ఆయన్ని ధ్యానిస్తూ ప్రదక్షిణలు చేయవలెను, ఈ విధంగా ధ్యానించవలెను. శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్. ఆంజనేయ స్వామిని పూజించేవారు ఎక్కువగా సింధూరంతో పూజిస్తుంటారు. అసలు ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు శ్రీరామచంద్రుడికి పరమభక్తుడని మనందరికీ తెలిసిందే. వనవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరామచంద్రుల వెంట హనుమంతుడు కూడా అయోధ్యకి చేరుకుంటాడు. ఆ విధంగా అయోధ్యలో ఒకరోజు తన పనులన్నింటినీ ముగించుకొని ఎంతో ఆకలితో అంతఃపురంలో ప్రవేశించి సీతమ్మ తల్లిని భోజనం వడ్డించమని అడుగుతాడు. అప్పుడే స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సీతాదేవి హనుమంతుడిని ఉద్దేశించి, హనుమా కాసేపు ఆగు, మొదట పాపిటిలో సింధూరం పెట్టుకుని తరువాత భోజనం వడ్డిస్తాను అని చెప్తుంది సీతమ్మ తల్లి. ఆ విషయం విన్న హనుమంతుడు, అమ్మా పాపిటిలో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అని ప్రశ్నిస్తాడు. ఈ పాపిటిలో బొట్టు పెట్టుకోవడం వల్ల నీ ప్రభువు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారని, ఈ సింధూరం ధరించిన సౌభాగ్య వృద్ధి కలుగుతుందని సీతమ్మ తల్లి హనుమంతునికి తెలియజేస్తుంది. అలా సీతమ్మ మాటలు విన్న హనుమంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత శరీరం అంతా సింధూరం పూసుకొని తిరిగి అయోధ్యకు వస్తాడు. ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోయిన సీత, హనుమ ఎందుకు శరీరం అంతా సింధూరం పూసుకున్నావు అని అడగగా, ఇలా సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రుడికి కళ్యాణప్రదమై ఉంటుందని నీవే అన్నావు కదా తల్లి, సింధూరం ఎంత పూసుకున్నా శరీరంపై నిలవటం లేదని, సింధూరంలో నూనె కలిపి ఒళ్ళంతా ధరించాను తల్లి అని హనుమంతుడు సీతమ్మ తల్లికి సమాధానమిస్తాడు. ఆ మాటలు విన్న సీత హనుమంతుడికి శ్రీరామునిపై ఉన్న భక్తిభావానికి సంతోషించి మంచి హృదయంతో హనుమంతుని ఆశీర్వదిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రుడు తనపై హనుమంతుని భక్తికి మెచ్చి, ఇక నుంచి నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుంచి నేను కాపాడుతాను అని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు హనుమంతునితో అంటాడు. అప్పటి నుండి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ప్రీతికరమైనదిగా భావించి పూజలు చేస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.